టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు నేడు నగరంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు డీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని ఉమా మనోవికాస్ కేంద్రం వద్ద నారా లోకేష్ జన్మదిన కేక్ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ జన్మదిన వేడుకల్లో డీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ దామచర్ల అనీషా లక్ష్మి, సభ్యులు గోరింట్ల అనురాధ, నిడమనూరి పావని, షేక్ ఆరిఫా, పువ్వాడ ఉషారాణి, బెజవాడ మురళీకృష్ణ, కుర్ర అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. చాపట్లు కట్టండి. అంటే మీరు వస్తే నాకు చూడండి, మీరు ఆగండి అండి, ఒక నిమిషం ఆగండి. ఏ చిన్న అంకుల్ పిలుస్తున్నాడు చూడమ్మా. అంతేలే సార్, వాళ్ళు అంతేలే. రే గౌరీ చూడగా, గౌరీ ఇటు గుడ్, ఓకే. మీరు ఇటు తిరగండి అండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యువ నాయకుడు లోకేష్ బాబు గారికి హ్యాపీ బర్త్డే లోకేష్ బాబు. మీరెప్పుడు క్షేమంగా ఆయురారోగ్యాలతో ఆనందంగా మంచి లీడర్గా ఎదగాలని కోరుకుంటున్నాము. ఇక్కడ ఇవాళ మీ బర్త్డే సందర్భంగా డీజే ఆ ట్రస్ట్ తరఫున మన జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కలవటం జరిగిందండి. ఉమా మానస కేంద్రంలో, కానీ ఇక్కడ వికలాంగులని వాడి అందరినీ చూసినాక చాలా బాధ అనిపిస్తుంది. మేము డీజే ఆ ట్రస్ట్ తరఫున తోపుడు బండ్లు ఇవ్వటం కానీ ఏదో ఒక సేవ చేస్తానే ఉన్నాండి. వాళ్ళ నీరు నుంచి ఇంకా ముందుకు ఎదగాలని మన జనార్దన్ గారి ఆధ్వర్యంలో డీజే ఆ ట్రస్ట్ని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళాలి. అందరినీ పేదలని అందరినీ ఆదుకోవాలని కార్యదర్శి మా యువనాయకుడు అయినటువంటి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దామచర్ల జనార్దన్ గారి సూచనల మేరకు డీజే ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒంగోలులో ఉమా మనోవికాస కేంద్రంలో పిల్లలందరూ కూడా ఉన్నారండి. వారందరికీ కూడా ఈరోజు ఇక్కడ వాళ్ళ ప్రెజెన్స్లో కేక్ కటింగ్ జరిగి వాళ్ళందరికీ కూడా మధ్యాహ్న భోజన సదుపాయం ఏర్పాటు చేశామండి. దీనికి డీజేఆర్ ట్రస్ట్కి ముఖ్యంగా చైర్మన్గా దామచర్ల అనీషా లక్ష్మి గారు చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారండి. మేమందరం కూడా అందులో ట్రస్టీలుగా ఉండి ఈరోజు మా అందరికీ కూడా ఇలాంటి ఒక మంచి పనిలో మా అందరికీ ఒక భాగస్వామ్యం అనేది దామచర్ల జనార్దన్ గారి వలన కలగడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఈ డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ఇంకా మరిన్ని సేవలు చేయాలని చెప్పి